ఇలా లోపలికి వెళ్ళిపోయి మరి వెతికి తీయాల్సి వస్తుంది. అన్ని బట్టలు ఉంటాయి మరి, ఇలా కూడా ఎవరు కుట్టించుంటారా? చున్నీకి మ్యాచ్ చేయడానికి డ్రెస్సింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్న సంగతే మర్చిపోయాను నేను. ఆల్మోస్ట్ పాత చూడిదార్ ఒకటి ఉంది నాది, ఎల్లో కలర్ హల్దీ హల్దీ అని మాట్లాడుతుంటే. ఈ డ్రెస్ ఒకే ఒక్కసారి వేసుకున్న తర్వాత అసలు వేసుకోలేదు. అందరికీ నమస్కారం, నేను మీ మేఘనా లోకేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది. నేను కొన్ని కాస్ట్యూమ్స్ అవన్నీ ఇలా తీస్తూ ఉంటే ఎందుకు బ్లాగ్ చేయకూడదు, ఈ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను మీతో కూడా ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది. నేను ఎందుకు ఇలా నా కాస్ట్యూమ్స్ దగ్గర నిల్చొని ఇలా కష్టపడుతున్నాను అంటే, కొన్ని కాస్ట్యూమ్స్ అవి నేను బయట తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ మంత్లో ఈ వ్లాగ్ నేను ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలియదు, బట్ నవంబర్ మంత్లో నా తమ్ముడు పెళ్ళి అండ్ స్వరూప్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట. సో ఆ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి మేము బరేలీ వెళ్తున్నాము. సో ఒకటి నార్త్ ఇండియన్ వెడ్డింగ్, స్వరూప్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ది, అండ్ ఇంకొకటి కర్ణాటకలోనే జరిగింది నా తమ్ముడు పెళ్ళి కాబట్టి పర్ఫెక్ట్ ప్రాపర్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అనమాట. సో నా తమ్ముడే చాలా క్లోజ్ అండ్ స్వరూప్ బెస్ట్ ఫ్రెండ్ కూడా తనకు కూడా చాలా క్లోజ్ కాబట్టి మేము అన్ని ఫంక్షన్స్కి ఉండాల్సిందే, హడావిడిగా తిరగాల్సిందే. సో కంఫర్టబుల్గా కూడా ఉండాలి డ్రెస్సెస్, అండ్ నా డ్రెస్సెస్ని కొంచెం మేక్ ఓవర్ చేసేద్దాము అని ఆలోచిస్తున్నాను. హడావిడిగా తిరుగుతూ ఉండాలి, మాకు అందరు అటెన్షన్ ఉండాలి అంటే మంచి డ్రెస్ నేను వేసుకోవాలి కాబట్టి నేను ఏమేమి సెలెక్ట్ చేయబోతున్నానో, ఏదైతే పక్కన పెడుతున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం, అంటే చాలా టైం పడుతుంది. ఇలా మీరు చూస్తే ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయంటే 1, 2, 3, 4 అంతే, కొంచెం పెద్ద పెద్దవి అయితే ఇవి, అండ్ ఇక్కడ అన్నీ కొన్ని ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు అంటే సేమ్ లుక్ కాకుండా కొంచెం ఏదైనా ఆల్టరేషన్స్ చేయించాల్సి ఉంటుంది. ఏమేమి చేయాలనేది మీతో పాటు ఇలా వీడియో చేస్తూ నేను కూడా డిస్కవర్ చేసుకుంటాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. బిఫోర్ దట్ లెట్ మీ ప్యాంపర్ మై స్కిన్ ఒకసారి. పొద్దునెప్పుడు మొహం కడుకున్నాను అంటే ఎక్కువ టైం ఏం కాలేదులేండి, ఇప్పుడే కాసేపు అయ్యింది. బ్రేక్ఫాస్ట్ అంతా చేశాను, లెట్ మీ అగెయిన్ ప్యాంపర్ మై స్కిన్. నేను సిరం రాసుకోవడం మర్చిపోయాను ఈరోజు, సో సిరం రాసుకొని మళ్ళీ వచ్చేస్తాను, మీకు కూడా ఆ సిరం గురించి చెప్తాను, వచ్చేయండి నాతో పాటు. ప్యాంపర్ చేసుకోవడానికి ఒజీవా ఇన్నర్ గ్లో స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ సిరం యూస్ చేస్తున్నాను అనమాట. నేను ఎందుకు ఇది యూస్ చేస్తున్నాను అంటే, ఇది ఈవెన్ టోన్ ఇస్తుంది అండ్ అప్ టు 78% రేడియన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది నేను చెప్పడం కాదు, క్లినికలీ ప్రూవెన్ డేటా ఉంది దీనికి. దట్స్ వై ఈవెన్ ఐఎమ్ యూజింగ్, అండ్ నేను ఇది యూజ్ చేస్తూ ఒక 1 వీక్, 1.5 వీక్స్ అవుతుంది. 8 వీక్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఇది విజిబులీ ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట. నాకు ఆల్రెడీ 1.5 వీక్స్కే చాలా మంచిగా అనిపిస్తుంది, ఈవెన్ టోన్ ఉంది అండ్ రేడియన్స్ కూడా ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. 8 వీక్స్ తర్వాత నేను పెళ్ళిళ్ళల్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో నేను బ్రైట్గా కనపడాలని ఈ రేడియన్స్ ఇన్నర్ గ్లో సీరం యూస్ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ప్లాంట్ బేస్డ్, సో ప్లాంట్ బేస్డ్ న్యూట్రిటివ్ నరిష్మెంట్ ఉంటుంది స్కిన్ కాబట్టి ఇది వెరీ సేఫ్ టు యూజ్ అని నాకు అనిపించింది, అండ్ ఐఎమ్ రియలీ ఫైండింగ్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. దీని గురించి మీకు ఇంకా చెప్తాను. సో దిస్ ఇస్ హౌ ది ప్రోడక్ట్ లుక్స్. 8 వీక్స్ దాకా కూడా వెయిట్ చేయక్కర్లేదు, విత్ ఇన్ 8 వీక్స్ రిజల్ట్ తెలిసిపోతుంది అనమాట. నాకు 1.5 వీక్స్లోనే చాలా రిజల్ట్ కనపడినట్టు. సో ఇది మెలనిన్ సింథసిస్ ప్రాసెస్ని తగ్గిస్తుంది అనమాట. దీంట్లో ఉన్న పవర్ఫుల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ లైక్ రైస్ బ్రాన్ అండ్ మార్ష్మెల్లో రూట్ ఎక్స్ట్రాక్ట్, లికోరైస్ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇదంతా ఉంటుంది కాబట్టి అది మెలనిన్ సింథసిస్ని తగ్గించి పిగ్మెంటేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట, ఆక్సిడేషన్ కూడా తగ్గిస్తుంది. సో ఈ సిరం ప్లాంట్ బేస్డ్ న్యూట్రిటివ్ నరిష్మెంట్తో ఉంది కాబట్టి ఈవెన్ టోన్ అండ్ అప్ టు 3 టైమ్స్ మోర్ రేడియన్స్ 8 వీక్స్ లోపలే ఇస్తుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే. ఇది నేను చెప్తుంది బేస్డ్ ఆన్ క్లినికలీ ప్రూవెన్ డేటా. సో దిస్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఆక్సిడేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆమ్లా ఎక్స్ట్రాక్ట్, అండ్ దీంట్లో టర్మరిక్ ఆయిల్ కూడా ఉంది దట్ హెల్ప్స్ ఇన్ స్కిన్ బ్రైటనింగ్, సాఫ్రన్ ఆయిల్ కూడా ఉంది దట్ హెల్ప్స్ ఇన్ లైట్నింగ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట, సిలికాన్ ఫ్రీ కూడా, అండ్ ఇట్ హస్ గాట్ అ పంచ్ ఆఫ్ విటమిన్ సి విచ్ హెల్ప్స్ ఇన్ న్యాచురల్ ఇన్నర్ గ్లో అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి.
वन गुड थिंग अबाउट दिस प्रोडक्ट इज दैट वॉट यू सी इज वॉट यू गेट. कंप्लीटली नास्टी फ्री केमिकल्स नुंची फ्री उंटुंदी अन्नमाट. 100% नेचुरल इंग्रीडियंट्स एंड प्लांट बेस्ड इंग्रीडियंट्स काबट्टी वेरी सेफ टू यूज. सो नेनु स्टार्टिंग लो ओक 2-3 ड्रॉप्स फेस पैन अप्लाई चेसुकोनी पैड चेसी नीट गा मसाज चेसुकोनानु कदा, माइल्ड गा मसाज चेसुकोवाली. अंड इदी कंप्लीट गा ऑब्जर्व चेसेदाका, स्किन दीन्नि कंप्लीट गा ऑब्जर्व चेसेदाका ड्राई अनिपिंचे वरकु वेट चेयंडि. अप्पटिदाका एम अप्लाई चेसुकोवद्दु. तर्वात मीरु कावालंटे सन् स्क्रीन मॉइश्चराइजर अलाग अप्लाई चेसुकोवच्चु. అండ్ ఇది నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది యూజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ నేను దీంతో పాటు ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది అప్లై చేసుకునే ముందు నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. సో ఈ ఫేస్ వాష్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, అఫ్ కోర్స్ నా పాత ఫేస్ వాష్ అయిపోయింది కాబట్టి ఐ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ న్యూ ఫేస్ వాషెస్. అండ్ ఎలాగో సిరమ్ యూజ్ చేస్తున్నాను, ఇన్నర్ గ్లో సిరమ్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్ యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి నేను ఇదే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చేసింది అన్నమాట. దిస్ ఇస్ క్రుయల్టీ ఫ్రీ, కంప్లీట్లీ వీగన్, ప్లస్ చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే నాకు ఇచ్చింది. మీరు కూడా యూజ్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ లో మెన్షన్ చేస్తుంటాను. సో వెబ్సైట్ కి మీరు విజిట్ చేసి మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగున్నాయి. యూజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో నాతో కూడా షేర్ చేసుకోండి. ఓకే, నా స్కిన్ ప్యాంపరింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి నేను చాలా చాలా పనులు చేయాలన్నమాట. నేను ఒక డ్రెస్ మనసులో పెట్టుకున్నాను, ఒక 2-3 అవి దొరికితే చాలా బాగుంటుంది. అది కొంచెం రీటచ్ ఇద్దాము అని అనుకుంటున్నాను డ్రెస్సెస్ కంతా. సో నా డ్రెస్సెస్ రాశిలో అదంతా వెతకాలన్నమాట. చాలా పనులు ఉన్నాయి కాబట్టి పక్కన నా కాస్ట్యూమ్ రూమ్కి వెళ్ళిపోదాం. పదండి సాయి గారు. ఇలా లోపలికి వెళ్ళిపోయి మరి వెతికి తీయాల్సి వస్తుంది. అన్ని బట్టలు ఉంటాయి మరి, ఇంత పెద్ద కవర్ దీంట్లో నుంచి కింద నుంచి తీయాలంటే కష్టం కదా. అందుకే నేనే లోపలికి వెళ్ళిపోయి తీస్తున్నాను అనమాట. సో ఇది ఒక కాస్ట్యూమ్ ఉంది, ఎక్కువ యూజ్ చేయలేదు కానీ ఇది చాలా క్యాజువల్ అయిపోతుంది. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ దీనికి కొంచెం అనార్కలీ డ్రెస్ లాగా కుట్టించేసుకుంటే బాగుంటుంది కదా. మేబీ నాట్ ఫర్ ది ఫంక్షన్, ఫంక్షన్కి కుట్టించుకున్నా సరే అది బార్డర్ అంతా ఉంది కాబట్టి దీన్ని ఇలా తీయించేసి అనార్కలీలాగా కుట్టి పైన బాడీ అటాచ్ చేయించేసి అనార్కలీ చూడీలాగా చేసుకుంటే ఎనీ ఫంక్షన్కి నేను యూజ్ చేయొచ్చు కదా. సో పాత లంగాలన్నీ ఊరికే ఇలా వేస్ట్ చేయడం కంటే లెట్ మీ డూ సంథింగ్ ఇన్నోవేటివ్ అన్నట్టుగా పక్కన పెడుతున్నా అనమాట. అదొకటి, అలాగే స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదొకటి తీసాను. ఇది నాకు ఇప్పుడు చాలా టైట్ అయిపోతుంది, ఎనీవే ఫిట్ కూడా అవ్వట్లేదు నాకు. ఇది నేను అంత లావ్ అయిపోయాను, తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది. దాని బదులుగా దీనికి ఇష్టం చెప్పించి వేరే ఏదైనా డ్రెస్ లాగా కుట్టించుకుంటాను. సో ఐ గాట్ 2 క్వశ్చన్. ఈ చుడిదార్ని నేను మేబీ నా ఫ్రెండ్ ఫరూబల ఫ్రెండ్ వెడ్డింగ్ ఉంది కదా, దాంట్లో సంగీత్కి చాలా ఇదైపోతుంది, ఫ్లాషీగా ఉండాలి కదా కొంచెం సంగీత్ అంటే. నేను దీన్ని మెహందీకి యూజ్ చేస్తాను, మెహందీ ఫంక్షన్కి. ఒకటి ఫైనల్ అయింది, ఇంకొకటి ఓన్లీ చున్నీ ఒకటే దొరికింది. దీని మీద ఏదైనా డ్రెస్ నాకు దొరుకుతుందో ఒకసారి చూస్తాను. దీని లంగా ఉండాలి, ఐ డోంట్ నో, నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. ఒకసారి కనిపిస్తే దాన్ని కూడా బాడీ చేంజ్ చేయించి దీన్ని కూడా అనార్కలి డ్రెస్ లాగా చేసుకొని దీనికి చున్నీ ఇలా వేసుకుందామని అనుకుంటున్నాను. బికాస్ చున్నీ ఈజ్ గుడ్, ఇది లేస్ ఇచ్చారు దీనికి, అది కూడా బాగుంది. దిస్ యూస్ టు బీ అ బ్యూటిఫుల్ లంగా ఉండి శశిరేఖ పాండ్యంకి నేను యూజ్ చేశాను. ఈ చున్నీ కూడా బాగుంది. చున్నీ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం. బట్ దాని మీద అనార్కలి డ్రెస్సెస్ ఏమైనా కుట్టించాలనుకుంటే ఐ కెన్ సెట్ విత్ ది చున్నీ. ఇలా కూడా ఎవరు కుట్టించుంటారా, చున్నీకి మ్యాచ్ చేయడానికి డ్రెస్. ఓకే, సరే, ఇది ఇది చాలా పాత ఇది అనుకుంటాను. సో దేర్ ఇస్ నథింగ్ మచ్ ఇన్ దిస్. సో వేరే ఏదైనా చూడాలి కింద ఏముంది. సో ఈ కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్న సంగతే మర్చిపోయాను నేను ఆల్మోస్ట్. సో ఫస్ట్ డే ఒక పూజ ఉంటుంది అని చెప్పాడు స్వరూప్. సో ఆ పూజకి ఐ థింక్ ఐ కెన్ వేర్ దిస్. చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఒకేసారి వేసుకున్నట్టున్నాను, ఎక్కువ వేసుకోలేదు. సో ఐ కెన్ యూజ్ దిస్ నీట్గా డ్రై వాష్ చేయించి యావెన్ చేయించి. దీని మీద టాప్ ఇది వచ్చింది,
ఇది చాలా హెవీగా ఉంది టాప్ అండ్ బరువుగా కూడా ఉంది. ఐ డోంట్ నో, ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ ఓన్లీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదే పక్కన పెట్టుంటాను. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ అదర్ బ్లౌజ్ విచ్ విల్ మ్యాచ్ దిస్, బికాస్ ఇది చాలా మల్టీ కలర్డ్ ఉన్నాయి కాబట్టి చాలా మ్యాచ్ అవుతాయి అని అనుకుంటున్నాను. వెనకాల ఏమైనా ఉన్నాయా చూస్తాను, ఐ విల్ ఎక్స్ప్లోర్. సో ప్రస్తుతానికైతే దిస్ ఇస్ ఫైన్ లైఫ్. సంగీత్ అండ్ మెహందీ ఫంక్షన్స్ ఉన్నాయి. మెహందీకి ఏం వేసుకోను, ఇది ఐ థింక్ నేను పెళ్ళి రోజు పెళ్ళికి ఇది వేసేసుకుంటాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేర్ అ శారీ. సో ఐ విల్ వేర్ దిస్, దిస్ ఇస్ ఆల్సో ఫైనలైజ్డ్. పెళ్ళికి ఫైనల్ అయ్యింది అండ్ ఒక పూజకి ఫైనల్ అయ్యింది. సంగీత్ అండ్ మెహందీ ఇస్ సంగీత్ మెహందీ అండ్ హల్దీ. అమ్మ, నా పెళ్ళికి కూడా నేను ఇంత ఏమేమి వేసుకోవాలని ఆలోచించలేదు. ఈ మధ్యన ఆలోచించాల్సి వస్తుంది, బికాజ్ ఎవ్రీ వన్ కేర్స్ అబౌట్ గెట్టింగ్ రెడీ సో మచ్ ఈ మధ్యన. సో ఈవెన్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ రియల్లీ డోంట్ వాంట్ టు బై న్యూ వన్స్ అండ్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికీ ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ పైలప్ చేసుకోవడం ఇష్టం లేక ఉన్నదే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదొక డ్రెస్ ఉంది, ఐ థింక్ ఐ కెన్ వేర్ దిస్ టు సంగీత్. సాఫ్ట్ టైప్స్ ఉంది, బరువుగా ఉంది, ఇది క్యారీ చేయలేను అంత దూరం. ఐ డోంట్ థింక్ ఐ కెన్ వేర్ దిస్. నో 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 నో. వన్ మోర్ పాత చూడిదార్ ఒకటి ఉంది నాది, ఎల్లో కలర్ హల్దీ హల్దీ అని మాట్లాడుతుంటే. ఐ కెన్ యూజ్ దిస్ టు హల్దీ. దిస్ నేను శశ్రేఖ పాండ్యం కానీ యూజ్ చేశాను. చాలా అవుట్ ఫ్యాషన్ అయిపోతుంది కదా ఇప్పుడు యూజ్ చేస్తే. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ డూ సమ్ ఆల్టరేషన్స్ టు ఇట్ టు మేక్ ఇట్ లుక్ గుడ్. సో పాత డ్రెస్సెస్కి మేక్ ఓవర్, న్యూ కొత్త లుక్ ఇవ్వాలంటే ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ నైస్ డ్రెస్ కానీ ఒకసారి నేను నా డిజైనర్ని అడిగి చూస్తాను ఇఫ్ ఐ కెన్ చేంజ్ దీస్ లేస్. ఈ లేస్ అంతా చాలా చీప్గా కనపడుతుంది ఇప్పుడు. ఇది చాలా పాతది, ఐ థింక్ 2015లో కొన్నది నేను. ఈ పైపింగ్ ఇది కూడా, ఇది నేను స్లీవ్లెస్ చేంజ్ చేసుకుంటాను. ఈ డ్రెస్ యాక్చువల్లీ బెటర్గా ఉంటుంది. సో లెట్ మీ యూజ్ దిస్ టు హల్దీ, ట్రై చేస్తాను మ్యాక్సిమం చేంజ్ చేయించడానికి. ఈ లేస్ ఉంది కదా, ఇది కూడా తీయిస్తాను. సో నార్త్ ఇండియన్ వెడ్డింగ్ అన్నాను కదా, అక్కడికి ఇది యూజ్ చేస్తాను. సో ఆల్టరేషన్కి దాంది చున్నీ అనుకుంటా ఇది. ఈ చున్నీలో కూడా అంతే, ఇది ఈ లేస్ తీయించేదన వర్క్ చేయించాలా చూస్తాను ఒకసారి. ఇంత చేసే బదులుగా అది డబల్ ది అమౌంట్ అవుతుందంటే కొత్త డ్రెస్ కొనుక్కోవడం బెటర్, అది కూడా ఆలోచిస్తాను. జస్ట్ ప్లానింగ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఆహా, ఈ డ్రెస్ ఒకే ఒక్కసారి వేసుకున్న తర్వాత అసలు వేసుకోలేదు. దిస్ ఐ థింక్ ఐ బాట్ ఫర్ నిత్యా కాస్ట్యూమ్ స్టార్టింగ్లో. ఇది కూడా తీసుకువెళ్తాను ఇఫ్ దేర్ ఇస్ ఎనీ పార్టీ. ఐ థింక్ ఐ కెన్ వేర్ దిస్. దిస్ అ వెరీ నైస్ డ్రెస్, కళ్యాణ వైభోగం స్టార్టింగ్ నిత్యాకి వాడాను అనమాట. దిస్ అ ఫ్రాక్, వెరీ నైస్ ఫ్రాక్. యాక్చువల్లీ ఇది కూడా నేను హల్దీకి యూజ్ చేయొచ్చు, అది అంత ఆల్టరేషన్ లేకుండా ఇది యూజ్ చేసేస్తే మొత్తం హల్దీ లేదు, కొంచెం కొంచెమే ఉంది, బట్ స్టిల్ చలిగా. ఐ థింక్ ఐ కెన్ వేర్ ఇట్ ఫర్ హల్దీ. ఇదంతా మంచి మంచి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ హ్యావ్ టు డ్రై వాష్ దిస్. ఐ డోంట్ ఈవెన్ నో, ఐ హ్యావ్ గాట్ సో మెనీ ఎల్లో డ్రెస్సెస్. ఐ థింక్ ఇది నేను బాగుంది, నా తమ్ముడిది హల్దీకి ఉంది కదా, అక్కడికి నేను యూజ్ చేయవచ్చు. నైస్, ఐ గాట్ వన్ ఆఫ్ డేస్. ఇది నేనేం చేయించక్కర్లేదు, ఇంకొక్కసారి అలా వాడేసి పక్కన పెట్టుంటాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైనలైజ్డ్ వన్. సో ఈ డ్రెస్ నా తమ్ముడి సంగీత్కి నేను వేసేస్తాను. ఐ డోంట్ వాంట్ టు గో అని అంటే, ఇంకా కొత్త కొత్తగా తీసుకోవట్లేదు కాబట్టి నా తమ్ముడు సంగీత్కి వేస్తాను. దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేపిస్తాను. హ్యాండ్స్కి ఏమైనా కొంచెం హెవీగా పెట్టాలంటే పెట్టించి చేద్దామని అనుకుంటున్నాను. సో
ఫస్ట్ దిస్ గోస్ టు వర్క్ అండ్ తర్వాత డ్రై వాష్ కూడా అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఫైనలైజ్ అయ్యింది అంటే ఐ థింక్ హల్దీకి స్వరూప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హల్దీకి ఐ థింక్ ఐ విల్ యూస్ దిస్ బికాస్ ఇంకా ఆల్టరేషన్ ఏం చేయించక్కర్లేదు కాబట్టి. అండ్ నా తమ్ముడి హల్దీకి ఐ విల్ యూస్ దిస్ చుడిదార్. సో ఇప్పుడు రెండు పెళ్ళిళ్ళకి కూడా హల్దీకి డ్రెస్సెస్ ఫైనల్ అయిపోయాయి. యాక్చువల్లీ ఇంకొంచెం ఏదైనా ఆప్షన్ దొరికితే అది కూడా తీసి పెట్టుకుంటాను లైక్ దిస్. ఇప్పుడు ఇంకో ఒక లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేశాను. దీంట్లో ఈ డ్రెస్కి కూడా ఒక లెహంగా వస్తుంది, అది కూడా బాగుంటుంది ఈ చున్నీకి. సో అది పక్కన పెడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. దిస్ వన్ మోర్ చున్నీ విచ్ ఐ లవ్, చాలా బాగుంటుంది ఇది వైబ్రెంట్గా. ఇలా ఈ రాశిలో నేను ఎలా వెతకాలి ఇప్పుడు? అన్నీ తీస్తేనేమో మా అమ్మ తిడుతుంది ఇప్పుడు. నేను అంతా మంచిగా మడతేసి పెట్టాను, నువ్వు అన్నీ తీసేసి పాడుపాడు చేసుకోవాలి. ఐ వాంట్ టు టేక్ ఆల్ ఆఫ్ దిస్ సో దట్ ఐ కెన్ యూజ్ దెమ్ యాజ్ చున్నీ. ఇక్కడ మేము ఒకటి చేద్దామని ఒక పని మొదలుపెట్టాము కానీ ఇంకొకటి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సంగీతకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి డ్రెస్సెస్ సెలెక్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమేమో కొత్త అంటే నా పాత పెట్టలే నాకు కొత్తగా కనపడ్డాయి అన్నమాట. సో ఇది ఏ విధంగా యూజ్ చేయవచ్చు అని అనుకుని అన్నీ ఒక దగ్గర తీసి పెడుతున్నా అనమాట. ఎక్కడెక్కడో ఉండిపోయింది మంచి మంచి బట్టలంతా. సో వీ హావ్ టేకెన్ అ షార్ట్ బ్రేక్, మా బ్లాగ్కి కంటిన్యూ చేస్తాను. సరదా తీరుతుంది అంట సాయికి. సో నా దగ్గర చున్నీ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాను, వీటికి తగ్గేటట్టు ఏదైనా డ్రెస్ అవి ఏదైనా కుట్టించవచ్చు అని చెప్పి అన్నీ పక్కన పెడుతున్నాను అనమాట. సో నేను అనుకున్న పని ఒకటి, ఇంకో ఏదో పని చేస్తున్నామని చెప్పాను కదా, ఈ పనే చేస్తున్నాం అనమాట. సో ఈరోజు చాలా చాలా వేరే వేరే పనులు కూడా జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉన్న లగేజ్ అంతా చూస్తుంటే. ఎనీవే బీయింగ్ ప్రొడక్టివ్. సో నా తమ్ముడు పెళ్ళి మెహందీ ఫంక్షన్కి ఇంకా నేను అనుకున్న డ్రెస్ అయితే దొరకట్లేదు నాకు ఇక్కడ. బట్ అదే నార్త్ ఇండియన్ వెడ్డింగ్ మెహందీ ఫంక్షన్కి ఇది ఒక రెడ్ సల్వార్ ఉంది. తప్పితే ఇది నా ఓన్, నా పెళ్ళి మెహందీకి నేను వేసుకున్న ఈ డ్రెస్ ఉంది. సో ఏది వేసుకోవాలో నాకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను, రెండు తీసి పెట్టుంటాను. ఈ వీడియో కనుక నేను ఫంక్షన్కి వెళ్ళే ముందు రిలీజ్ చేస్తే కమెంట్స్లో మీరు కూడా నాకు చెప్పండి ఏది వేసుకోను అన్నట్టుగా, ఇది వేసుకోను ఇది వేసుకోను మీరే చెప్తారో, ఎక్కువ ఓట్స్ దేనికైతే వస్తాయో అదే వేసుకుంటాను. ఓకే, నాకు ఇదేదో హెయిర్ బ్యాండ్ దొరికింది, ఎప్పుడూ వేయలేదు, ఊరికే కొన్నాను. సో లెట్ మీ జస్ట్ వేర్ ఇట్, ఎలా అనిపిస్తుందో చూస్తా. ఇలాగేనా ఇది వాడేది? ఐ హోప్ సో. బాగున్నానా? అసలు బాగా ఇంత రూమ్లో పెట్టుదా? దీంట్లో అంతా రక్త సంబంధంకి నేను యూజ్ చేసిన లంగా ఉండిలే ఉన్నాయి. నేను ఒక డ్రెస్ అనుకున్నాను అది నాకు కావాలి అని ఏదైనా ఫంక్షన్కి వేసుకుందామంటే అది మాత్రం నాకు దొరకట్లేదు. ఇంకొక బ్యాగ్ ఉంది అక్కడ దొరకాలి, లేకపోతేనా నాకు పిచ్చి ఎక్కిపోద్ది. ఒకటి నా ఫేవరెట్ లెహంగా అనమాట. ఇది నేను ఎస్ ఇది మెహందీకి యూజ్ చేయాలి. బట్ దీనికి నాకు ఇది లేదు, బ్లౌజ్ చాలా రోజుల నుంచి వెతుకుతున్నా కనిపించట్లేదు. బట్ దిస్ హ్యాస్ గాట్ ఇట్స్ చున్నీ, ఐ హ్యావ్ ఇట్. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్. కానీ నేను అనుకుంది ఇంకా దొరకలేదు, అది దానికోసమే వెయిటింగ్. లెహంగా ఇది కూడా యూజ్ చేస్తాను ఫర్ ఎనీ ఈవెంట్. నైస్ నౌ. ఆల్ వెరీ నైస్, కానీ నేను అనుకుంది మాత్రం ఎందుకు దొరకట్లేదు. ఎంత కష్టపడి ఇదంతా తీసి వెతికినందుకు నాకు నాకు కావాల్సింది దొరికింది. సో దిస్
ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ ఫర్ మై తమ్ముడిది పెళ్ళి మెహందీకి. ఇది యూస్ చేస్తాను. బ్లౌజ్ మంచి కుట్టిస్తాను. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా వస్తుంది అన్నమాట. కానీ చాలా ఇష్టంతో కుట్టించాను కాబట్టి జస్ట్ లవ్ దిస్. ఇది ఒక డిజైనర్ లాగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో నా పోస్ట్ కూడా ఉంటుంది దీనిపైన. బట్ ఆ డిజైనర్ నాకు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి షీ డిడ్ నాట్ గివ్ మీ ది బ్లౌజ్ ఆఫ్ దిస్ ఎట్ ఆల్. సో ఐ నీడ్ టు సెట్ అ బ్లౌజ్. ఇలా వస్తుందా ఇది? ఎలాగో వస్తుంది. సో సమహ ఎలాగో వస్తుంది కానీ నాకు కావాల్సిన డ్రెస్ అయితే దొరికింది. ఇట్స్ లైక్ రెడీమేడ్ హాఫ్ సారీ, చాలా బాగుంటుంది. సో అంతే ఇవాళ వ్లాగ్ నేను ఎందుకు చేశానంటే ఈ ఒక్క డ్రెస్ కోసం ఇంకా చాలా డ్రెస్సెస్ అంతా బయట తీసి పెట్టుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమేమి వేసుకోవచ్చు అనేదంతా నేను డిసైడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతా డిసైడ్ అయ్యేట్గా ఉన్నాను. ఒక్క రెండు మూడు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వ్లాగ్ చూసినప్పుడు ఏది బాగుంటుందని మీరు చెప్తే డెఫినెట్లీ నేను అది కూడా ఆప్షన్గా పెట్టుకుంటాను. ఐ హోప్ యూ ఎంజాయిడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మ్యాడ్నెస్. ఐ లవ్ యూ ఆల్ గైస్ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.